హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆర్ఫనేజ్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కోసమో లేకపోతే ఇంకా మా ఛానల్ ఫేమస్ అవ్వాలనో అస్సలు చేయట్లేదు. సో ప్లీజ్, ఒకవేళ మీరు అలా అనుకుంటే మాత్రం ఆ మైండ్ సెట్ని మీరు ఫస్ట్ తీసేసిన తర్వాత ఈ వీడియో చూడండి. లేదు మీకు అలాగే అనిపిస్తే మాత్రం మీ వీడియో చూడద్దు, బికాస్ నేనైతే ఉద్దేశంతో ఇది షేర్ చేయట్లేదు. సో నా వల్ల ఎంతో కొంత హెల్ప్ చేశాను చిన్నగా అయినా. సో ఈ వీడియో చేసి ఇంకొంచెం హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశం పైన నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ నన్ను జడ్జ్ చేయడానికి ట్రై చేయొద్దు, నాకు అది ఇష్టం లేదు. సో మీకు అలా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఎవరు చూడొద్దండి. నేను ఇలా హార్ష్గా చెప్తున్నానని అనుకోవద్దు, బికాస్ కొన్ని కొన్ని మానవత్వంతో కూడా చేస్తాము. అన్ని డబ్బుల గురించో ఛానల్ గురించో చెయ్యము. సో నేను ఒక స్టేజ్లో ఉన్నాను కాబట్టి, ఇప్పుడు 30K మెంబర్స్ నా దాంట్లో ఉన్నారు కాబట్టి 30K లో ఒక 100 or 10 మెంబర్స్ కనీసం ఒక్కరైనా హెల్ప్ చేయగలుగుతారు కాబట్టి నా వల్ల వాళ్ళకి ఈ వీడియో ద్వారా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను చేస్తున్నాను తప్ప ఇంకే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయట్లేదు. సో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్తో ఉంటే కనుక మీరు ఈ వీడియోని చూడద్దు. ఓకే, సో నేను ఈరోజు చెప్పబోతున్నాను మంచి కలలు ఆర్గనైజేషన్. ఇది సికింద్రాబాద్లో ఉంది. సో ది ఫేక్ అని అని అనుకోవద్దు, నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టాను. తెలిసిన ఒక అమ్మాయి ద్వారా నాకు తెలిసింది. సో నేనైతే చిన్నగా హెల్ప్ చేశాను. ఆల్రెడీ మీకు పెట్టాను కదా, ఫ్లవర్స్, పాట్స్, గ్రీటింగ్ కార్డ్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, పెయింటింగ్స్ అవన్నీ వాళ్ళే తయారు చేసి అక్కడ ఉన్న పిల్లలే తయారు చేసి తక్కువ కాస్ట్కి అవి సెల్ చేస్తున్నారు. బికాజ్ అవి ఆ మనీ వాళ్ళకి హెల్ప్ అవుతాయి కాబట్టి తక్కువ కాస్ట్కే వాళ్ళు సెల్ చేస్తున్నారు. సో మనవంతు ప్రయత్నం, మనవంతు ఏదైతే సాయం చేయాలి అని అనుకునే వాళ్ళు సాయం చేయొచ్చు. సో కాబట్టి నేను ఆ సాయం ఎలా చేయాలి అనే దాని మీద ఇప్పుడు చెప్పబోతున్నాను. బికాస్ చాలామంది డౌట్స్ అడిగారు, ఎలా కాంటాక్ట్ చేయాలి, ఏంటి అసలు అది ఆర్గనైజేషన్ పేరేంటి, అసలు నిజమా ఫేకా అనే ఉద్దేశం మీకు ఉండొచ్చు. బికాజ్ ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. సో అందుకని నిజమా అబద్ధం అనే ఫీలింగ్ మీకు ఉండొచ్చు. సో నేను మీకు అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నేనైతే చిన్న హెల్ప్ కింద ఒక గ్రీటింగ్ కార్డు, ఇంకొక 4 ఫ్లవర్స్ తీసుకున్నాను. నా దగ్గర ఆ టైంలో ఆ మనీ ఉన్నాయి ప్రస్తుతానికి, ఇంకా అవే తీసుకున్నాను. సో చూడండి ఎంత బాగా చేశారో వాళ్ళు. చూసారా ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, చూసారా అసలు అంత. 20 రూపీస్ అండి ఒక్కొక్క ఫ్లవర్. కానీ బయట అయితే చాలా కాస్ట్లీగా ఉంటాయి, కానీ చాలా నీట్గా చేశారనమాట. సో ఈ గ్రీటింగ్ కార్డ్ అయితే ఎంత క్యూట్గా అనిపించిందో, చిన్నపిల్లలు గీస్తారు కదా బొమ్మలు, సో వాళ్ళు గుర్తొచ్చారనమాట నాకు. సో ఇది ఒక కార్డ్, లోపల మనకి ఏమైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, ప్లెయిన్గా ఇచ్చారనమాట మనకి. ఓకే, సో ఇంకా ఏంటంటే ఇది మంచి కళలు ఆర్గనైజేషన్. దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడైతే అవి ఆర్డర్ చేస్తారో, అవి ఆర్డర్ చేసిన తర్వాత వచ్చాయో, అవి వచ్చిన వాటితో పాటు ఈ కార్డ్ కూడా మీకు వస్తుంది. సో మీరు ఇది ఫేక్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదైతే దీని వెబ్సైట్, దీని ఈమెయిల్ అడ్రస్ అన్నీ కూడా నేను మీకు పెడతాను. సో మీరు ఒకవేళ చదవాలనుకుంటే దీన్ని పాస్ చేసి మీరు ఇప్పుడు చదువుకోవచ్చు, క్లియర్గానే ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోయినా సరే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకవేళ మీరు హెల్ప్ చేయగలరు. మీ వంతు మీరు చిన్నదైనా పెద్దదైనా చిన్నది అనేది అస్సలు ఉండదండి హెల్ప్ విషయంలో. 1 రూపీ అయినా సరే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో మీరు ఒకవేళ చేయగలరు అని అనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మెసేజ్ చేయండి, నేను ఆ అమ్మాయి నంబర్ ఇస్తాను. బికాజ్ మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇస్తే మళ్ళీ తనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను నా ఐడి ఇస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ మెసేజ్ చేయండి, ఎక్కడ వీలైతే అక్కడ చేయండి. నేను ఖచ్చితంగా మెసేజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రిప్లై ఇస్తాను. ఆ అమ్మాయి గురించి మీకు అమ్మాయి నంబర్ ఇస్తాను, సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది నేను వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అండ్ ఫ్లవర్ స్పాట్స్ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అయి పెట్టాను. కమ్యూనిటీ ట్యాబ్లో ఒక ఫోటో పెట్టడం కుదురుతుంది ఒకేసారి, సో ఒకటే పెట్టాను. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూడండి. ఇంతే అండి దీని గురించి నేను ఇంకేం చెప్పాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు, 1 రూపీ అయినా సరే మీరు హెల్ప్ చేయగలుగుతున్నారు అని అనుకుంటే చేయండి. లేదు నేను ఇంకేమైనా హెల్ప్ చేస్తాను, డైరెక్ట్గా ఆర్గనైజేషన్కి వెళ్తాను అని అనుకుంటే నేను అడ్రస్ అవి ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు సికింద్రాబాద్లో ఉంటే, సికింద్రాబాద్లో వెస్ట్ మారేడ్పల్లిలో ఉంది. సో మీరు ఒకవేళ వెస్ట్ మారేడ్పల్లి వెళ్ళగలను, మీకు దగ్గర కాబట్టి నేను దగ్గరగా వెళ్ళి కాంటాక్ట్ చేసి లంచో డిన్నరో అలా అరేంజ్ చేస్తారనుకుంటే అలా కూడా వెళ్ళచ్చు. సో అడ్రస్ మీకు అందుకనే డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను, మీరు ఫేక్ అని అనుకోకూడదు కాబట్టి ఇస్తున్నాను.
ఎందుకంటే ఇలాంటి ఫేక్ కూడా చాలా జరుగుతున్నాయి, అన్ని జరగకపోయినా కొన్ని కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు నమ్మాలా నమ్మకూడదా అనే ఉద్దేశానికి అందరూ వచ్చాము. సో అందుకే ఈ కార్డ్ కూడా మీకు ఒకవేళ ఈ కార్డ్ కూడా మీకు పంపిస్తారనమాట అవి పంపించినప్పుడు. సో మీరు వెళ్ళి హెల్ప్ చేయగలిగినా లేకపోతే ఇలా కొనుక్కుని హెల్ప్ చేయగలిగినా చిన్నదైనా పెద్దదైనా ఒక ఫ్లవర్ కొనుక్కున్నా సరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే దాన్ని కాంటాక్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ, లేదు డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే అడ్రస్ ఇస్తాను, అడ్రస్ దగ్గరికి మీరు వెళ్ళచ్చు. ఓకే అంతే, దీని గురించి అయితే డీటెయిల్స్ అన్ని ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఇంకా నేనేం డల్గా అయితే లేను, ఇప్పుడే నాకు ఇవి వచ్చాయి, వచ్చిన వెంటనే నేను వీడియో చేయాలని అనుకున్నాను, ఎప్పుడో చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడైతే మీకు అర్థం కాదు అని చెప్పేసి ఇప్పుడు నేను అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత చెప్దాము ఇవన్నీ వచ్చిన తర్వాత అని చెప్పి నేను మీకు వచ్చిన తర్వాత నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పుడే వచ్చింది, సో వచ్చి రాగానే నేను ఇంకా ఎలా ఉన్నాను ఏంటని చూసుకోకుండా వెంటనే ఈ వీడియో చేసేసాను, సో లేట్ అవ్వకూడదని చెప్పి చేస్తాను అనమాట. సో నేనేం డల్గా అయితే లేను, కొంచెం ఇలాంటి సమ్మర్ కాబట్టి చుట్టాలు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, ఏదో కొంచెం బిజీగా ఉన్నాను అండ్ స్వెట్టింగ్ అనమాట. నేను బెడ్రూమ్లో చేయట్లేదు, ఒక్కొక్కసారి ఏదో బిజీ ఉండో లేకపోతే బెడ్రూమ్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారని చెప్పేసి కిచెన్లోకి వచ్చి అలా వీడియో చేస్తున్నాను, దానివల్ల స్వెట్టింగ్ వచ్చేసి నాకు డల్గా అయిపోతున్నట్టు అనిపిస్తున్నాను, నీసంగా అయిపోతున్నాను అనమాట. అంతసేపు స్వెట్ కారిపోతూ అంతసేపు స్వెట్టింగ్ వచ్చేయడం వల్ల నీసంగా కనిపిస్తున్నాను, కాకపోతే అలా ఏం లేదు, జలుబు చేసింది, ఫీవర్ వచ్చింది, ఫీవర్ తగ్గిపోయింది, జలుబు తగ్గలేదు. అండ్ అందరూ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏంటి హెల్త్ బాగాలేదా జాగ్రత్త జాగ్రత్త అని, ఎంత మంచి వీడియోస్ పెడుతున్నా కూడా ఫస్ట్ మన హెల్త్ గురించి అడుగుతున్నారంటే సో స్వీట్ ఆఫ్ యూ. నిజంగా చాలామంది అడుగుతున్నారు నన్ను, చాలా థ్యాంక్స్ అండి మీ మీ లవ్కి. నేనైతే అసలు ఎంత హ్యాపీ అయిపోతున్నానంటే మీరు అడిగేదానికే నాకు సగం ఫీవర్ తగ్గిపోతుంది అనమాట, సో అంత హ్యాపీ అనిపిస్తుంది. సో ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను, నేనైతే డల్గా లేను, ఎవ్వరు ఏమైనా ఫీల్ అవ్వద్దు, నేను హ్యాపీగా ఉన్నాను. బీ హ్యాపీ, హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయగలరు, హెల్ప్ చేసే మైండ్ సెట్ ఎక్కువ ఉంది అని అనిపిస్తే కనుక వాళ్ళకు కూడా విషయం చెప్పండి. వీడియో షేర్ చేయకపోయినా పర్వాలేదు, బికాజ్ నా ఛానల్ ప్రమోట్ చేయాలని నేను అనుకోవట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు, వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.